గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటి అంటే, జిల్లాలో వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం వివరాలకు వెళ్దామా? సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం వివరాలకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించింది. సో ఈనాడు పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ చేయడం జరిగింది, వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు మర్రిపాడు. మండలంలో ఖాళీగా ఉన్న 7 వాలంటీర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ సుస్మిత ఒక ప్రకటనలో తెలిపారు. సో మండలంలో మొత్తం 7 గ్రామ వాలంటీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వాటి కోసం అనేది దరఖాస్తులు కోరుతున్నారన్నమాట. మండలంలోని చాబోలు ఓసీ స్త్రీలు, చిలకపాడు ఓసీ జనరల్, ఏపిలగుంట ఓసీ జనరల్, నందవరం ఓసీ స్త్రీలు, చుంచులూరు బీసీ స్త్రీలు, పిఎస్పల్లి ఓసీ స్త్రీలు, సింగనపల్లి బీసీ జనరల్ కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా మొత్తం ఇచ్చారు ఖాళీలు. సో ఎవరెవరు అప్లై చేసుకోవాల్సింది అనేది, సో ఆ ప్రకారంగా అప్లై చేసుకోవాలన్నమాట. అయితే శుక్రవారం నుంచి అంటే ఈరోజు నుంచి సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓకే, ఈరోజు నుంచి సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారనమాట. అయితే సెప్టెంబర్ 3-4 తేదీల్లో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. సో సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తులు అంటే అప్లికేషన్స్ తీసుకొని సెప్టెంబర్ 3-4 తేదీల్లో అభ్యర్థులందరినీ మౌఖిక పరీక్షలని నిర్వహిస్తారనమాట. ఓకే, ఆ తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీతారాంపురం చూసుకున్నట్లయితే బసినేపల్లిలో 1, దేవిశెట్టిపల్లిలో 1, సీతారాంపురంలో 2, సింగారెడ్డిపల్లిలో 2 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 1 తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ తెలిపారు. సో ఫ్రెండ్స్, సో బసినేపల్లిలో 1 పోస్టు, దేవిశెట్టిపల్లిలో 1 పోస్టు, సీతారాంపురంలో 2, సింగారెడ్డిపల్లిలో 2 గ్రామ వాలంటీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 1 తేదీలోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ గారు తెలిపారనమాట. ఆ తర్వాత జలదంకి కేశవరం, సో జలదంకి గ్రామ సచివాలయ పరిధిలో 2 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఈఓపిఆర్డి శ్రీదేవి తెలిపారు. ఓకే, ఆ తర్వాత సంఘం దగ్గరకు వచ్చేటప్పటికల్లా సంఘం మండలంలో 7 గ్రామాల పరిధిలో 9 వాలంటీర్లను భర్తీ చేసేందుకు ఎంపీడీఓ కె నాగేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సో సంఘం మండలంలో కూడా 9 వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. దువ్వూరులో బీసీ మహిళకు 2, జనరల్ కేటగిరీకి 1, పెరమనలో బీసీ జనరల్, కొలగట్లలో ఎస్సీ మహిళ, సంఘంలో జనరల్ మహిళ, జంగాల కండ్రిక పడమటిపాలెంలో బీసీ మహిళలు, మర్రిపాడులో ఎస్టీ మహిళకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసేయండి. సో అప్లై చేసుకోవడానికి కూడా చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 1 అన్నారు. ఓకే, సో మర్రిపాడు, సీతారాంపురము, సంఘం, సో ఖాళీలు అయితే ఉన్నాయి, అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.